అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికి, మా టీం అందరికి, సుకుమార్ గారికి అందరికీ కూడా నమస్కారం. మైక్ ఇది ఒక్కటే భయం అండి నాకు కొంచెం, ఎందుకో తెలీదు. చిన్నప్పుడు స్కూల్లో కూడా అంతే క్వశ్చన్లు వరుసగా అడుగుతూ ఉంటారు కదా, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా చెప్పలేను అది. సో భయం భయంగా ఉండేది, అదేదో ఫస్ట్ అడిగేస్తే గొడవ వదిలిపోతుంది అనుకునేవాడిని. అలా ఇప్పుడు కూడా ఇచ్చేశారు మైక్. ఎనీవే ట్రైలర్ అందరూ చూశారు, చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంద్ర పర్టికులర్గా ఈ సినిమాకి ఇంద్ర నిజంగా అంటే చాలా కష్టపడ్డాడు. కష్టపడటం నేను నేను దగ్గర నుంచి ఎక్కువ చూశాను ఇంద్రని. చాలా కష్టపడ్డాడు, ఒక్కడే చాలా చేశాడు ఈ సినిమా కోసం. తప్పకుండా ఈ సినిమా మనవాడికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంద్రసేనారెడ్డి, ఈయన పేరు ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేన ఇంద్ర చిరంజీవి గారి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ హిట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక గొప్ప టెక్నీషియన్ అని నేను అనుకుంటున్నాను. గొప్ప టెక్నీషియన్ తెలుగుకి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్ళ నేను కొత్తగా చేసిన డైరెక్టర్స్లో మరో కొత్త డైరెక్టర్ అని చెప్పి గౌరవంగా చెప్పుకుంటున్నాను. మనకున్న అతి తక్కువ మంది డిఫరెన్స్ సినిమా తీసి డైరెక్టర్లో పెద్ద డైరెక్టర్లో సుకుమార్ గారు అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈ సినిమా అయిన తర్వాత ఫస్ట్ ఆయనే చూశారు. నాకు తెలిసి ఆయనకి అన్ని సినిమాలు అంత ఈజీగా నచ్చవు, చాలా అరుదుగా నచ్చుతూ ఉంటాయి. ఆ అరుదుగా నచ్చిన సినిమాల్లో మా వీరబాబు వసంతరాయలు కూడా ఉండటం చాలా సంతోషం. ఈ సినిమాలో నేనున్నందుకు చాలా గర్వపడుతున్నాను. యాక్చువల్లీ ఈ టీంతో వర్క్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. సుకుమార్ సార్ చాలా థ్యాంక్స్ సార్. ఆ రోజు సినిమా చూసిన వెంటనే కలిసే అవకాశం నాకు ఒకటికి వచ్చింది, అనుకోకుండా వచ్చింది. అర్జెంటుగా ఆఫీస్కి రమ్మంటే వెళ్ళాను, డోర్ తీసేసరికి ఆయన ఉన్నారు సుకుమార్ సార్. వెరీ హ్యాపీ. అందరూ కూడా చేసిన యాక్టర్స్ అందరూ కూడా దీంట్లో రోహిత్ గారు, సుధీర్ బాబు గారు, శ్రేయ గారు అందరితో కూడా చేయటం వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా 26th రిలీజ్ అవుతుందండి. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.